దేవునికి స్తోత్రం హలెలుయ ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క ప్రియ జనాంగమ మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరి దైవజనులందరికీ వింటున్నటువంటి శ్రోతలందరికీ కూడా దేవుని నామం పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు వాక్య భాగంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుణ్ణి మహిమపరుద్దాం పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన తండ్రి నిజరాడైన ఏసయ్య నీకే స్థుతి స్తోత్ర ఆరాధన ఘనత ప్రభావంలో తండ్రి మీరు హెచ్చింపబడును గాక మేము తగ్గించబడును గాక మరి ఈ టీవీ శ్రోతల ద్వారా మీరు ప్రేరేపించి నన్ను వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మిమ్మల్ని మహిమపరచుటకు మిమ్మల్ని ఆరాధించుటకు చెప్తున్నటువంటి వాక్యం మీరు ఆశీర్వదించండి వింటున్నటువంటి శ్రోతలను దీవించండి మిమ్మల్ని మహిమపరచుకున్నామని నామంలో అడిగి వేడుకొని చిన్న ఆమె తండ్రి ఆ మెన్ ముఖ్యంగా వాక్య భాగంలోకి వెళ్ళే శువార్త ఏడో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని మనం ధ్యానిద్దాం అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను అక్రమము చేయువారులారా నా నుండి పొండని వారితో చెప్పెను దేవునికి స్తోత్రం హల్లెలూయా హలే లూయా ప్రియ దేవుని జనాంగమ ఈరోజు ఒక దైవజనుడిగా కాకుండా ఒక చక్కటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక విశ్వాసిలాగా నేను మీతో వాక్య భాగాన్ని పంచుకుందామని నిశ్చయించుకున్నాను ఎందుకంటే ఈ యొక్క వాక్యం నాకు కూడా వర్తిస్తుంది ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దైవజనుడికి కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఏసుప్రభువు పన్నెండు మంది శిష్యులను ఎన్నుకోవటం జరిగింది అందులో పదకొండు మంది సక్రమైనటువంటి దేవుని మహిమ కొరకు జీవించటాన్ని మనం చూస్తున్నాం మరి యువదా ఇస్కారియేతు దేవుణ్ణి ముప్పై నాణ్యాలకు అమ్ముకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం ఈ పన్నెండు మందిని ఎన్నుకున్నది యేసుక్రీస్తు ప్రభువారే ఆయనకు తెలుసు ఆయన్ని ఎవరు పట్టిస్తారు అని ముఖ్యంగా ఆ యేసుప్రభు చివరి దశలో ఎవరు తండ్రి నేను ప అని ఆ శిష్యులు ఉన్నప్పుడు ఏసుప్రభు ఒక వ్యక్తిని చూపిస్తుడం జరుగుతుంటుంది ఆ రొట్టె ముక్కను ఇస్తూ ఈ వ్యక్తే అని కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా పదకొండు మంది శిష్యులు ఏం చేశారంటే నీవు ఎందుకు ఈ పాపానికి ఒడిగడుతున్నావు నీవు యేసుప్రభు దగ్గర నేర్చుకున్నది ఏమిటి అని ఎవరు కూడా ఆ యూధాన్ని ప్రశ్నించలేదు యోహాను సువార్త పద్దెనిమిదో అధ్యాయము పదో వచనంలో ప్రభువుని పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఒక సైనికుని చెవున నరకటం జరుగుతుంది పేతురు గారు ఆ వ్యక్తి పేరు మల్కు అప్పుడు యేసుప్రభు వారు అంటారు అది తప్పు కత్తి పట్టుకున్నవాడు కత్తితోటే చనిపోతాడు నేను క్షమించి ప్రేమించటానికే వచ్చాను చేయటానికే వచ్చాను సక్రమైనటువంటి మార్గంలో నడిపించటానికే వచ్చాను కానీ శిక్షించటానికి నేను రాలేదు అనే సంకేతాలను అక్కడ ఇచ్చి పేతురు గారిని గద్దించటం మనం చూస్తున్నాం అంటే ఇక్కడ పాపానికి ఒడిగట్టేవాడిని అడ్డుకుంటాం వారిని సరి చేయటమే యేసుక్రీస్తు వారి పని మరి యోధా ఇస్కారయేతు యేసు ప్రభుని పట్టించే సందర్భాన్ని చూస్తున్నాం అక్కడ ఏ శిష్యుడు కూడా ఇస్కారయేతు యూధాని ఈ పని ఎందుకు ఇలా చేస్తున్నావు ఆయన ప్రేమామయుడు కదా ఆయన మనల్ని ప్రేమించాడు కదా ఆయన మెస్సయ్య కదా దేవుని యొక్క కుమారుడు కదా అది నీకు నాకు మనందరికీ తెలిసిన విషయమే కదా నీవు బ్రతిమాలుకొని ఆ యొక్క ప్రభు శిష్యరికాన్ని కోరుకొని ఉన్నావు కదా మరి ఎందుకు ఆయన నువ్వు పట్టిస్తున్నావు అని ఎవ్వరూ కూడా ఎదురు తిరగలేదు ఎందుకంటే వాక్యాన్ని విధేయించేవాణ్ణి ఏర్పరచుకుంది దేవుడే అవే అవిధేయతతో వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు ఒకటి పేతురు రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో వాక్యానికి అవిధేలేగా ఉన్నారట వాళ్ళు వారిని ఏర్పరిచింది దేవుడే వీరిని ఏర్పరిచింది దేవుడే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిని కూడా మనం వ్యతిరేకించడానికి అవకాశం లేదు ఏం చేయాలి అంటే ఎవరు ఏ తప్పు చేసినా నీవు తీర్పు తీర్చకుండా వారి కొరకు ప్రార్థన చేసేవాడిలాగా ఉండాలి కానీ ఎదురు తిరిగేవారిగా ఉండకూడదు ఎదురు తిరిగేది ఎవరు ఆ స్వభావం ఎవరిది తిరస్కార స్వభావం ఎవరిది అంటే సాతానది మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఒక దైవజనుడి మీద ఇంకొక దైవజనుడికి ఈర్ష మనం కీర్తనాకారుడు ముప్పై మూడు అధ్యాయంలోకి ఒకసారి వెళదాం సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు ఎంత మనోహరము ఈ మాట మనం నోటితో ఉచ్చరిస్తున్నామే కానీ ఎవరు కూడా ఐక్యత స్వభావంతో లేరు ఈరోజు ఎక్కడ కూటాలు జరిగినా ఎవరికైనా అనారోగ్యం ఉన్నా ఎవరైనా దెయ్యపు శక్తుల చేత చాతబడి శక్తుల చేత పీడింపబడుతున్న సాటి విశ్వాసి రా అక్కడ ఒక గొప్ప దైవజనుడు వచ్చారట ఆయన ఎందు దేవుని పరిశుద్ధాత్మ ఉన్నది ఆ పరిశుద్ధాత్మతో అతను బహుబలంగా వాడబడుతున్నాడు అక్కడికి వెళితే దేవుడు మనల్ని స్వస్థపరుస్తారేమో ఆ ప్రాంతం మొత్తం కూడా కొన్ని వేల మంది లక్షల మంది ఉంటారు అక్కడ దేవుని యొక్క శక్తి దిగుతాదేమో ఎందుకంటే మొత్త వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఎక్కడైతే నామం పేరిట ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అనే చెప్పిన దేవుడు ఆ యొక్క ప్రాంతాన్ని తన ఆధీనంలో తీసుకొని ఉంటారు తన ఉంచుతారు అక్కడ సాతానికి శక్తి సరిపోదు దేవుని శక్తి అధికంగా ఉంటుంది మరి అక్కడికి వెళ్ళి మనం స్వస్థపడదాం అని సాటి విశ్వాసి ఇంకొక విశ్వాసిని తీసుకుని వెళ్ళటం మనం చూస్తున్నాం కానీ ఈరోజు ఈ యొక్క కీర్తనకారుడు నూట ముప్పై మూడు ఎంత మనోహరము ఎంత మేలు అనే మాటను మనం నోటితో ఉచ్చరిస్తున్నామే కానీ ఏ దైవజనుడైనా దేవుని యొక్క ప్రేరణతో ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర గ్రామాల నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి కానీ పరదేశిగా వచ్చినప్పుడు పరదేశిగా ఉన్న ఆ వ్యక్తిని మిగతా వ్యక్తులు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు ఏ విధంగా అతనికి సహకరిస్తున్నారు అందరూ కూడా దేవుని బిడ్డలే ఎవరికి ఏ డినామినేషన్ అయినా ఉండనివ్వండి ఎవరికి ఏ సంఘంలో పాలు పంపులు ఉండనివ్వండి కానీ యేసుక్రీస్తు ఒక్కడే ఆయన తత్వం ప్రేమ అందరినీ ఐక్యతతో జీవించే విధంగా ప్రతి ఒక్కరిని ప్రేమించి పాపాత్ముణ్ణి దగ్గర తీసుకోమని చెప్తున్నారు ఇక్కడ మనం వాక్యాన్ని బోధిస్తున్నామే కానీ వాక్యానుసారంగా వాక్యంలో మనం స్థిరంగా నిలిచిన వారిగా లేము మనం వాక్యంలో నిలిచి ఇతరులకు చెప్పినట్లయితే వారు అందరూ కూడా పరలోకం వెళతారు దేవునికి స్తోత్రం హాలెలుయా హాలెలుయా దేవుడు చెప్తున్నారు ఏజ్కేల్ గ్రంథంలో మనం కొన్ని మాటలు చదువుకుందాం ముప్పై నాలుగో అధ్యాయము మూడో వచనం నుంచి మీరు క్రొవ్విన గొర్రెలను వధించిన కొవ్వును తిని బొత్సును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరంటున్నాడు బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగము గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటిని కట్టుకట్టరు తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు దేవునికి స్తోత్రం అల్లెలుయ్య ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మని నీవు పొందుకొని ఉంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రేమను పంచుతాది బలహీనతలతో వేదనలతో ఆర్థిక ఇబ్బందులతో సంతానము లేక వివాహాలు కాక ఉద్యోగాలు లేక సమాధానము లేక అందరూ కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవటానికి వారు వస్తూ ఉంటారు ఎక్కడ కూటాలు జరిగితే అక్కడ దేవుడు మమ్మల్ని విడుదలదై చేస్తాడేమో మా శాపం నుంచి మాకు విడుదల కలుగుతుందేమో అని వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు ఏ అక్కడికి వెళ్ళటం తప్పు కాదు కదా దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రేరణతో వారు అక్కడికి వెళుతున్నారు అక్కడికి వెళ్లకుండా ఉండాలి అంటే నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే ఇర్మియా గ్రంథము పదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నీవు మంద కొరకు మొరపెట్టువాడిగా ఉండాలి ఆ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకొని ఆ మందని చెదరిపోకుండా బానిసత్వంలోకి వెళ్ళిపోకుండా నీవు దేవుని ఎందు దేవుడిచ్చినటువంటి బాధ్యతను ప్రార్థనతో నువ్వు అధికంగా సేవ చేసే విధంగా నువ్వు ఉన్నట్లయితే ఆ మంద ఎక్కడికి కూడా చెదిరిపోదు అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలుయ ఇంకో కొన్ని సందర్భాల్లో మత్తయి వార్త ఏడో అధ్యాయము పదిహేను వచనంలో వీరు తోడేళ్ల వలె వేషధారణతో ఉంటారంటున్నాడు వీళ్ళని ఎలా గమనించాలి తండ్రి మరి ఇటువంటి మరి సువార్త బోధ చేసే వాళ్ళని మేము ఎలా గమనించాలి అంటే మనకి యౌహాన్ రాసినటువంటి సువార్త యోహాన్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేనవ వచనములో స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ ఏజ్ కేల్లో నా మందను మీరు మేపటం లేదు మీకు శ్రమ అని చెప్తున్నారు ఆ మంద ఏంటి అంటే ముప్పై ఒకటో వచ్చినములో మనుషులే అని చెప్తున్నారు అక్కడ యోహాన్ సువార్త ఇరవై ఒకటి పదిహేనులో చక్కని మాట ఏంటంటే పేతురు నేనంటే నీకు ఇష్టమేనా ఇష్టమే ప్రభువా అయితే నా మందను మేపో పేతురు నేనంటే నీకు ఇష్టమేనా ఇష్టమే ప్రభువా నా మందను కాయు మళ్ళీ పేతురు నేనంటే నీకు ఇష్టమేనా ఇష్టమే ప్రభువా నా మందని మేపు అంటున్నారు దేవుని యొక్క ప్రియ జనాంగమా నా సాటి సహోదరి సహోదరులారా దేవుడు చెప్తున్నారు ఇక్కడ మేపండి కాయండి అని చాలామంది అనుకోవచ్చు ఆ మేపటం కాయటమంటే ఆధ్యాత్మికమైనటువంటి వాక్యం అనే ఆహారాన్ని ఇవ్వాలి ఆ మంద చెదిరిపోకుండా దివారాత్రులు ప్రార్థించి ఆ మంద కొరకు మొరపట్టేవారుగా ఉండాలి మంచిదే అది ఆధ్యాత్మికం శారీరకంగా కూడా వారిని మేపే స్థితి దైవజనుడికి దేవుడిస్తున్నారు ఎందుకంటే దివారాత్రులు ప్రార్థన చేసి సంఘాన్ని కట్టి ఆ సంఘం నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయిని మరి దైవజనుడు అనుభవిస్తూ ఉన్నాడు అది దేవుడిచ్చినటువంటి అవకాశమే కానీ సంఖ్యాకాండం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో దేవుడు చెప్తున్నారు నీ దశమ భాగంలో నుంచి దశమ భాగాన్ని తీయూ అని మరి ఆత్మ ప్రేరణ ఏం చెప్తా ఉందంటే తొమ్మిది పాళ్ళు యాజకుడికి ఒక పాలు దేవునికని మరి నిజమైనటువంటి సత్య సువార్త ప్రకటించినటువంటి ఏ వ్యక్తి అయినా ఒక్క భాగమే దైవజనుడిది తొమ్మిది భాగాలు కూడా దేవుడి దేవునికి స్తోత్రం అల్లెలుయ పాస్టర్ గారు వస్తారు గృహాలకి గృహం దర్శిస్తారు దర్శించినప్పుడు మరి దైవజనుడు వచ్చారు సువార్త బోధించు వారి పాదములు ధన్యమైనవి ఆ ధన్యత కలిగినటువంటి పాదాలు మన గృహంలో అడుగు పెడితే మనకు ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల కలుగుతుంది మరి మన సమస్యను ఆ దైవజనుడి దగ్గర మనం చెప్పుకున్నట్లయితే ఆ దేవునికి మొరపెడతారు మనకు ఆశీర్వాదం లభిస్తుంది అని ఆ యొక్క దైవజనుల్లో ఆ పరిశుద్ధాత్మను చూసుకొని వాళ్ళు గౌరవించి ఆహ్వానిస్తారు ఆహ్వానించినప్పుడు పది గృహాల్లో దైవజనుడు రాగానే చక్కటి తేనీటి విందు మరి అల్పాహారం ఇటువంటి మర్యాదలన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళ ఎంప్లాయీస్ కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కానీ మరి వారికి కలిగిన దాంట్లో మరి దైవజనుడికి ఉట్టి చేతులతో పంపించకూడదు అనేది బైబిల్ చెప్తూ ఉంది మరి ఆ యొక్క దైవజనుడికి కానుక రూపాన మరి వారు ముట్ట చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే ఉత్త చేతులతో పంపించకూడదు అని వారికిస్తే మనకు ఆశీర్వాదం అని ఏడు రేట్లు మనకు దేవుడు ఇస్తారు అని వాక్యాన్ని విశ్వసించి నమ్మి వారు కానుకలు ఇస్తూ ఉంటారు మరి ఈ దైవజనుడు ఈ పది గృహాల్లో ఎనిమిది గృహాల దగ్గర కానుకలు తీసుకుంటూ ఉంటారు దేవునికి స్తోత్రం హలెలుయ తొమ్మిదో గృహానికి అడుగు పెట్టగానే మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఆర్థిక స్థితిగతులు వారికి ఉపయోగకరంగా లేవు వారు అభివృద్ధిలో లేరు దీన స్థితిలో ఉన్నారు దైవజనుడుకు మంచినీళ్ళు త్రప్పితే ఇంకా ఏమన్నా బహుమానం కానీ కానుక కానీ ఇవ్వటానికి వారికి స్తోమత లేదు కంగారు పడతా ఉంటారు వారు ఎన్నో రోజుల నుంచి శాపంలో ఉన్నారు నీవు ఇక్కడ ఆ గృహాన్ని దర్శించగానే వారు కంగారు పడుతూ ఏంటి మా పరిస్థితి అని ఆలోచించుకుంటుండగా నీవు నిజమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి దైవజనుడి అయితే వారి లోటుపాట్లు దేవుడు నీకు తెలియపరుస్తారు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ ఎనిమిది గృహాల్లో నీవు తీసుకున్నటువంటి కానుకలను ఒక్క భాగాన్ని ఆశీర్వదించి నీవు ఆ కుటుంబంలో ఇచ్చినట్లయితే వారు ఆశీర్వదింపబడతారు ఏ ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళు ఉన్నారో ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి నీ ద్వారా దేవుడు విడుదల కలగజేస్తాడు దేవునికి స్తోత్రం హలెలుయ ఈ విధంగా మరి మనం నిజమైనటువంటి దైవజనులు ఎలా ఉంటారో కూడా తెలుసుకోవచ్చు ఈ రోజున ఎంతోమంది దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు చేయి పెట్టి ప్రార్థన చేస్తే అవతల వాళ్ళు కింద పడుతున్నారు మరి ఎన్నో రకాలైనటువంటి సువార్త పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి దేవునికి స్తోత్రం అల్లెలుయ చేయి పెడితే కింద పడతాం అనేది గారు మాయా మంత్రాలు ఏం చేయడు కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మశక్తి ఆ యొక్క దైవజనుల్లో ఉన్నప్పుడు మరి పలు రకాలైనటువంటి పాపాలు చేసి బలహీనపడినటువంటి దేహముతో శాతాన్ని ఆహ్వానించుకున్నటువంటి ఆ వ్యక్తులు ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ బలమైనటువంటి హస్తం తాగుతుందో ఆ యొక్క దురాత్మ పారిపోతుంది బలహీనంగా ఉన్నవాళ్ళు కింద పడి మళ్ళీ పైకి లేవటం జరుగుతూ ఉంది మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన యేసుక్రీస్తు వారు చేసిన పనే మరి లూకా సువార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని మనం ఒకసారి జానిద్దాం ప్రభువు ఆత్మ నా మీదున్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను గుడివారికి చూపును ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు హితవత్రము ప్రకటించటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు దేవునికి స్తోత్రం అహలెలుయా ఇది అబద్ధమా మార్కు సువార్త పదిహేను అధ్యాయంలో దేవుణ్ణి విశ్వసించిన వారి అందరికీ దేవుని యొక్క శక్తి వస్తుంది అని చెప్తున్నారు మరి ఇది అబద్ధమా ఎంతోమంది సేవ చేస్తున్నారు దేవుడు వారికి ఇచ్చినటువంటి తలంపుతో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మనము ఐక్యంగా ఉండాలి అని చెప్తున్నామే కానీ సాటి దైవజనుడు దేవుని ఆత్మతో వాక్యాన్ని బోధిస్తున్నా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నా ఈ సంఘం ఏమన్నా అక్కడికి వెళుతుందేమో లేకపోతే అలాంటి ఆత్మ మనకు లేదేమో అనే ఒక ఈర్ష మనం చూస్తున్నాం కొరిందీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో వచనంలో ఈర్ష ద్వేష పగం ఇవన్నీ ఉన్న ఎడల నీవు శారీరకమైనటువంటి వ్యక్తివే కానీ ఆధ్యాత్మికంగా నీవు ఆలోచించటం లేదు దేవుని యొక్క ప్రియ జనాంగమా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అది చేసేది దైవజనుడు కాదు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఈ ఆశీర్వాదాన్ని మనం తీసుకున్నప్పుడు మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం అక్రమము చేయువారులారా నా దగ్గర నుంచి తొలగి పండు ఎవరంటే ఈ అక్రమం చేయువారు మందని మేపని వారు మందని పీడించి పిప్పి చేసేవారు మరి అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి అందుండి దేవుడు చేసినప్పుడు ఇది చేసినది యేసుక్రీస్తు ప్రభువు ఆయన నామం పేరిట అద్భుత ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేశారని గుర్తు ఎరిగి ఉండాలి అలా కాకుండా ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి రాగానే గర్వం అనే అహంభావం అనే వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటారో వారు ఎవరో కూడా నాకు తెలియదు అదే మత ఈ శుభార్త ఏడు ఇరవై రెండులో చెప్తున్నారు నీ నామం పేరిట అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారంటే వీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ఇక్కడ ఈ అద్భుతాలు చేసేవారు రక్షణ మార్గాన్ని వాక్యాన్ని అధికంగా ప్రకటించే వారి దగ్గరికి వెళ్ళేవారిని వారి దగ్గర దేవుడు శక్తి లేదు అని తూలనాడకూడదు మరి రక్షణ మార్గాన్ని ప్రకటించేవారు అద్భుతాలు చేసేవారిని చూసి ఈర్షపడకూడదు అది చేసేది యేసుక్రీస్తు వారే ఈ యొక్క రక్షణ మార్గాన్ని ప్రకటించేది కూడా ఏసుక్రీస్తే మన దగ్గర ఎటువంటి శక్తి కూడా లేదు మన దగ్గర నిజంగా ఏం శక్తి ఉందంటే పాపాత్ములమనే గొప్ప శక్తి మానవుడి దగ్గర ఉంది సాతానే ఎందుకంటే తినవద్దన్న పండుతిని మనం సాతాన్ని ఆహ్వానించుకుంది మన మానవ ఆత్మ ఎటు అడుగు వేస్తుంది వ్యతిరేకత వైపా విధేయత వైపా దేవుడు తనను తాను రిక్తులుగా చేసుకున్నాడట ఈరోజు దేవుడు అభిషేకంతో అధికారం ఇస్తే ఆ అధికారాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నాం మరి సమవేలు గ్రంథానికి వెళదాం మొదటి సమవేలు గ్రంథానికి ఒక్కసారి మనం వెళదాం పద్దెనిమిదో అధ్యాయము పదో వచనం మరునాడు దేవుని యొద్ నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందువల్ల అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దేవునికి స్తోత్రం ఏం చేస్తున్నాడట దా సౌలు మీదకి దురాత్మ వచ్చిందట ఆ దురాత్మతో ప్రవచిస్తున్నాడట గారు దురాత్మ గారి మీద వస్తుందా అంటే పేతురు గారి మీదకే వచ్చింది దురాత్మ యేసు ప్రభు ఉండగానే నువ్వు నేను ఎంత దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించిన ఎడల దేవుడు చెప్పినటువంటి కార్యక్రమాలు మనం మన కోసం చేసుకుంటూ దేవుని మహిమ కొరకు కాకుండా మన స్వకీయ లాభం కోసం ఎప్పుడైతే మనం బోధను వాడుకుంటామో ఎదటి వ్యక్తిని ఎప్పుడైతే మనం గౌరవించడం మానేస్తామో మన బలహీనతల్ని మనం బలపరుచుకుంటూ ఉంటామో శాతాన్ని అనుసరిస్తూ ఉంటామో అప్పుడు దేవుని ఆత్మ కాదు కానీ దురాత్మ వారిలో ఉన్నట్లు మనం గమనించవచ్చు సువార్త ప్రకటించేది నువ్వు కాదు ప్రవచించేది నువ్వు కాదు ప్రవచిస్తే అది సత్యమే అయితే దేవుడు అసత్యమే వ్యతిరేక స్వభావంతో నువ్వు ప్రవచిస్తే అది దురాత్మ సౌలు చక్కటి రాజు అటువంటి రాజే దేవుడు చెప్పిన పని చేయకుండా యాజకుడు చేసే పనులు చేసుకుంటూ తన ఇష్టానుసారంగా జీవించి మరి చెడు ప్రవర్తనతో నడుస్తున్నప్పుడు అతని మీద దేవునికి కోపం వచ్చి దావీదుని అభిషేకించమని సమవేల్ను పంపించాడు ఎప్పుడైతే దావీదిని అభిషేకించారో దావీదుకు పరిశుద్ధాత్మ అనే బలం వచ్చింది సౌలుకి దురాత్మ వచ్చింది అదే దావీదు వచ్చి వీణ వాంచుతుంటే ఈయనకి సమ్మగా ఉందట ఎందుకంటే ఈయనలో ఉన్నది దురాత్మ ఆ దురాత్మను బలహీనపరచగలిగే ఆత్మ ఏదంటే పరిశుద్ధాత్మ మరి నీవు ఏ స్వభావంతో బోధిస్తున్నావు లూకాసు వార్త నాలుగో అధ్యాయంలో మరి యేసుప్రభు వారు నలభై రోజులు ఉపవాసం చేసినప్పుడు ఇదే వాక్యం ద్వారా వచ్చి యేసుప్రభుకే బోధ చేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం వాక్యాన్ని శోధిస్తున్నారు వాక్యానికి విధేయించటమ్మా అని వాక్యంలో ఇలా ఉంది కదా అంటే వాక్యం రెండంచుల ఖడ్గం నీ కోసం ఉపయోగించుకుంటే వేరే విధంగా ఉంటుంది దేవుని కోసం ఉపయోగించుకుంటే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది ఆయన్ని హెచ్చించేవారిగా మనల్ని తగ్గించుకునే వారిగా మనం వాక్యాన్ని ఉపయోగించాలి సౌలు చెప్తున్నారు ప్రవచిస్తున్నారు అంటే సౌలు కూడా దురాత్మతో అంటే ఇక్కడ దురాత్మ కూడా ప్రవచనాలు వల్లిస్తుంది ఇక్కడ ఎవరిని విమర్శించటం కాదు కానీ దేవుడు ఒక విశ్వాసంతో మిమ్మల్ని ఒక విశ్వాసిగా ఈరోజు దైవజనుడుగా కాదు కానీ ఒక విశ్వాసిగా అందరి దైవజనులను ప్రశ్నిస్తున్నాడు ఐక్యత 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 అంటున్నారు ఎక్కడ ఉంది మనలో ఐక్యత స్పష్టంగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయాన్ని మనం ఒకసారి ధ్యానిద్దాం కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోనూ నడుచు కొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ము బతిమాలు కొనుచున్నాను దేవునికి స్తోత్రం హల్లెలుయ్య పౌలు గారు బతిమాలుకుంటున్నాడు ఇక్కడ అయ్యా నేను పాపాత్ముణ్ణే నేను ఎన్నో పాపాలు చేస్తున్నా నాకు ఐక్యత అంటే ఏంటో తెలియదు సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నా కానీ ఎప్పుడైతే ఆ యొక్క దమస్కు నగరానికి వెళ్ళేటప్పుడు దేవుడు నా కంటి చూపును పోగొట్టి నన్ను హింసిస్తున్నావు అని అన్నాడో ఆ ప్రేమ కలిగినటువంటి స్వరంతో ఆ క్షణానే నాకు హృదయ పరివర్తన అనే ఆలోచన కలిగింది నాలో నూతన స్వభావం స్టార్ట్ అయింది నాలో ఉన్నటువంటి అహంకారం ఆ యొక్క కంటి పొరల ద్వారా పులుసుల ద్వారా బయటికి పోయింది అప్పుడు తెలిసింది ఐక్యత అంటే ఏంటంటే ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ బలపరుస్తూ బలహీనంగా ఉన్నవారు అందరినీ కూడా బలపరిచి దేవుని సన్నిధిలోకి వారిని తోడుకొని రావటమే ఈరోజు ఈ విధంగా ఎంతమంది దైవజనులు ఉంటున్నారు దేవుని ప్రియజనాంగమా ఎన్నో డినామినేషన్లు వస్తున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఆలోచనతో పోతున్నారు కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అని దేవునికి స్తోత్రం మా బ్యాక్గ్రౌండ్ ఒకప్పుడు అన్య జీవితం ఇప్పుడు మా బ్యాక్గ్రౌండ్ ఎవరు అంటే బైబిల్ యేసు క్రీస్తు నలభై మంది ప్రవక్తలు పదిహేను పదహారు వందల సంవత్సరాలు ఆత్మతో రాసినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమే మా బ్యాక్గ్రౌండ్ వ్యక్తిత్వమైనటువంటి ఆలోచనలు వ్యక్తిత్వమైనటువంటి కట్టడలు ఉండవచ్చు కానీ ఆ కట్టడలు ప్రజల్ని క్రమ పద్ధతిలో దేవుని సన్నిధికి నడిపించటానికే తప్పితే మంచిగా జీవిస్తూ దేవుని కోసం పాకులాడుతూ సువార్త ప్రకటించాలని వచ్చిన వారిని ఆటంకపరుస్తూ ఆత్మను దుఃఖపరచకండి అంటున్నారు దేవుడు నీలో నిజంగా పరిశుద్ధాత్మే ఉంటే సాటి వ్యక్తిని నువ్వు ప్రేమించేవాడిగా సహించేవాడిగా వారిని ఆదుకునేవాడిగా ఉంటావు నువ్వు సాటి వ్యక్తిని ఆ వ్యక్తి గురించి ఏమీ తెలియకుండా విమర్శించవు అసలు విమర్శించడం అనేది బైబిల్కి వ్యతిరేకం ప్రేమించడమే పాపాత్ముల కోసమే నేను వచ్చా అన్నాడు దేవుడు ప్రతి పాపాత్ముణ్ణి రక్షణ మార్గంలో నడిపించడమే దేవుని యొక్క చిత్తం దానికి నీవు ఎన్నుకోబడి ఉన్నావు నీవే పాపంలో ఉంటూ వాక్యాన్ని పాటించకుండా పాటించమని చెప్తే నీవు ఫలించవు వాళ్ళు ఫలించరు నిజంగా నీవు పరలోకం వెళ్ళవు అది నేనైనా ఎవరైనా ఆ విశ్వాసుల పాపం తెలియక సాతానకు లోబడి సాతాను కుయుక్తుల్లో నలిగిపోతూ ఉన్నటువంటి వాళ్ళను కూడా నువ్వు పరలోకం తీసుకువెళ్ళలేవు దేవుని యొక్క ప్రియ ప్రియజనాంగమా దేవునికి స్తోత్రం అలే అలా లూయా ఈ యొక్క సందేశంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే నేను మొట్టమొదట ఆర్సిఎం క్రైస్తవుణ్ణి ఇప్పటికీ కూడా నేను దేవుని బిడ్డనే ఆర్సిఎం అయినా సిఎస్ఐ అయినా పెంతుకోస్త అయినా హెబ్రోన్ అయినా ప్రొటెస్టెంట్ అయినా అందరూ కూడా దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డలే అసలు ఈ భూలోకం మొత్తం కూడా ఏ మతస్తులు ఏ కులస్తులు ఉన్నా సర్వాన్ని సృష్టించింది ఆ యొక్క యేసుక్రీస్తే మనం పవిత్రంగా జీవిస్తే ఒకవేళ మనల్ని ఎవరైనా దూషించినా ద్వేషించినా దేవుడు చెప్తున్నారు పేతురు నాలుగు పద్నాలుగులో మీపై పరిశుద్ధాత్మ ఉన్నది కాబట్టే మీరు నిందల పాలు అవుతున్నారని దేవుని యొక్క ప్రియ జనాంగమ దైవజనులారా అందరం కూడా ఏ డినామినేషన్ అయినా ఐక్యతతో మనం ముందుకెళ్దాం క్రీస్తు ప్రభువు ఒక్కడే ఆయన ఆత్మచేత ఐక్యంగా ఉండమంటున్నాడు ఆ ఐక్యతా స్వభావంతో అందరము కూడా సువార్తను ప్రజల్లోకి తీసుకువెళ్దాం సువార్త చెప్పిన వారికే ముఖ్యము కాదు కానీ ఎంతోమంది యేసుక్రీస్తు గురించి తెలియక నాలాంటి పాపాత్మను నేను కూడా ఎవరో సువార్త ప్రకటిస్తేనే జైల్లో ఉన్నప్పుడు యేసు ప్రభువును తెలుసుకోవటం జరిగింది ఈరోజు పాపాత్ముడైనటువంటి నన్ను ఇక్కడ నిలబెట్టింది ఆ ప్రభు వారే దేవునికి స్తోత్రం అహలెలుయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన తండ్రి నజరాడైన ఏసయ్య ఈ వాక్యాన్ని విన్నటువంటి శ్రోతలను దీవించండి మీకు మహిమ తెచ్చుకునండి ముఖ్యంగా దురాత్మలతో అంధకార శక్తులతో ఆర్థిక ఇబ్బందులతో సంతానలేమితో ఉద్యోగాలు లేక సమాధానం లేక పీడింపబడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఏసు నామంలో విడుదల తెచ్చేస్తున్నాం తండ్రి మీకే మహిమ మహిమగంత ప్రభావం పొందుకునండి ఆయన హెచ్చింపబడుగాక మనం తగ్గించబడుగాక దేవుడు మీ అందరినీ దీవించి గాక మీ ప్రార్థన అవసరతలకు కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ సువార్త ప్రతి ఒక్క గ్రామానికి చేరాలి ఎంతోమంది అన్యులు రక్షింపబడాలి దేవుని మార్గాన నడవాలి అని మీ హృదయ పరివర్తన చెంది ఉంటే మీ పాపాలు దేవుడు తీసేసే విధంగా మీకు ఆలోచన కలిగి ఉంటే ఒక ప్రోగ్రామ్ని మీరు స్పాన్సర్ చేయండి ఎంతోమందిని దేవుడు విడుదల దయచేస్తారు దేవుని యొక్క రక్షణ మార్గమును అద్భుత ఆశ్చర్య కార్యాలను కూడా మాతో దేవుడు చేపిస్తూ ఉన్నారు ఆయనకే మహిమా ఘనత ప్రభావంలో మీరందరూ కూడా దీవించబడును గాక నామములో నామంలో ఆమెన్ ఆమెన్ అూయ ప్రైజ్ లాడ్